ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తే మరికొన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక వడపోతల్లో నిమగ్నమయ్యాయి. ఇక టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ కేడర్ గ్రామాలను చుట్టేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగటమే. పిఠాపురం నియోజకవర్గానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఒకప్పుడు జమీందారులు పాలించిన పిఠాపురం సంస్థానం సంగీత, సాహిత్య, ఆధ్యాత్మికతను పెంచి పోషించే ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ తరఫున కాకినాడ ఎంపీ వంగగీత బరిలోకి దిగుతున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావటంతో పిఠాపురం పోరు ఉత్కంఠ రేపుతోంది. 1955లో పిఠాపురం నియోజకవర్గం ఏర్పాటైంది. 1978 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా గెలిచిన సందర్భాలు లేవు. 1978లో కాంగ్రెస్ తరఫున కొప్పున మోహన్రావు గెలిస్తే 1983లో తెలుగుదేశం వేవ్లోనూ స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు విజయం సాధించారు. 1985లో టీడీపీ నుంచి నాగేశ్వరరావు, 1989లో కాంగ్రెస్ నుంచి కొప్పున మోహన్రావు, 1994లో టీడీపీ తరఫున నాగేశ్వరరావు, 1999లో ఇండిపెండెంట్ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రారావు విజయం సాధించారు. 2004లో బీజేపీ అభ్యర్థి పెండం దొరబాబు, 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగగీత, 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థి వర్మ గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పెండం దొరబాబు విజయం సాధించారు. అయితే 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదంటే పిఠాపురం ప్రజలు ఎంత గట్టోలో అర్థం చేసుకోవచ్చు. 2019లో వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబు గెలవడంతో ఈసారి గెలుపు పవన్ కళ్యాణ్దే అని జనసేన లెక్కలు వేస్తోంది. ప్రతి ఎన్నికల్లో విభిన్న తీర్పును ఇచ్చే పిఠాపురం ప్రజలు 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జయకొడతారనేది ఉత్కంఠ రేపుతోంది. పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కాపు సామాజిక ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కళ్యాణ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతోంది. దీంతో పిఠాపురంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, పవన్ విజయం పక్కానా, వంగగీత అసెంబ్లీలో అడుగు పెడతారా అనేది ఇప్పుడు వాడివేడి చర్చ. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారిగా ఉంటూ పారదర్శక పాలన అందించాల్సిన కర్తవ్యం నాది అంటూ పవన్ కళ్యాణ్ ప్రచారం ముమ్మరం చేశారు. తెలుగువారి జీవనరేఖ పోలవరం నిర్మాణం పూర్తి చేసి నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్య, ఉద్యోగావకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలు నచ్చే పాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే జనం కోసం జనసేన ఏం చేయగలదో చూపిస్తామంటూ దూసుకుపోతున్నారు. అభివృద్ధి చేయడానికి తన ప్రత్యర్థి వంగగీతను వైసీపీ వీడి జనసేనతో కలిసి నడవాలని ఆహ్వానించారు. ఇక వంగగీత పవన్ని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఇక పిఠాపురం ప్రజలు ఈసారైనా పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చి చూస్తారా, లేక మళ్లీ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తారా అనేది వేచి చూడాలి. మరి అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ధనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుద్ది లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?